Hi everyone. Second class Maths Magic workbook semester 2 lo 4th unit play with numbers worksheet 4.2 chuddam ankelato aadukundam making 100 vandanu tayar cheyadam what makes 100 fill the boxes use the numbers written on the pencil evi vandanu tayar chestayi kali gallanu poorinchandi pencil pai ichina sankhyalanu upayoginchandi annaru ikkada pencil pai ni em sankhyalu icharante 10 ki 90 kalipte 100 avutundi 20 की 80 కలిపితే 100 అవుతుంది 30 కి 70 కలిపితే 100 అవుతుంది 40 ప్లస్ 60 100 50 ప్లస్ 50 100 దీన్ని బట్టి మనము ఈ కింద ఉన్న వాటిని రాయాలి అంటే 60 కి ఎంత కలిపితే 100 అవుతుంది 60 ఇక్కడ ఉంది 60 కి ఎంత కలిపితే 100 అవుతుంది అంటే 40 మనం 40 అలానే రాయొచ్చు దీన్ని నేను ఒక యాక్టివిటీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఇందులో ఒక 10 స్ట్రాలని ఒక కట్టగా పెట్టాము ఇది వచ్చి 10 అనుకుంటాం నెక్స్ట్ 20 30 40 50 60 70 సెపరేట్ విడదాం 70 80 90 100 అంటే మనం ఎంత కలిపాం ఇక్కడ 10 20 30 40 ఇక్కడ 40 రాస్తే సరిపోతుంది మనకి ఇక్కడ దీని మనం అలానే కూడా చూసి రాయొచ్చు 60 प्लस 40 100 అవుతుందని బట్ యాక్టివిటీ ద్వారా చేయించడం ద్వారా పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మూర్త భావనల కోసం మనము నిజ వస్తువులను ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయాలి చిన్న పిల్లలకి నెక్స్ట్ వన్ చూసామంటే 10 కి ఎంత కలిపితే 100 అవుతుంది అన్నారు 10 కి 90 కలిపితే సరిపోతుంది 90 రాయిస్తాం లేదా మనం యాక్టివిటీ ద్వారా చూద్దాం ఇది 10 ఉంది ఎంత కలిపితే 100 అవుతుంది కదా ఇది 10 20 సెపరేట్ విడదాం 30 40 50 60 70 80 90 100 ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటే సరిపోతుంది దీన్ని దాని కలిపితే 100 వస్తుంది 10 20 30 40 50 60 70 80 90 ఇది చక్క రాయాలి ఇక్కడ రాయాలి 90 నెక్స్ట్ ఏ చూద్దాం 20 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది అని ఇక్కడ 10 20 20 కి ఎంత యాడ్ చేస్తే 100 అవుతుందో చూద్దాం ఇక్కడ 20 ఉంది 30 40 50 60 70 80 90 100 అంటే మనం ఎంత యాడ్ చేసాం 10 20 30 40 50 60 70 80 80 రాస్తే సరిపోతుంది ఇక్కడ మనం రాసింది కరెక్ట్ అవునా కదా ఇక్కడ చూద్దాం 20 కి 8 కలిపితే 100 అవుతుంది 20 ప్లస్ 80 100 ఇప్పుడు మనం ఇది బాగా అర్థమైన తర్వాత ఈ స్టార్స్తో యూజ్ చేసి చేయడం అర్థమైన తర్వాత ఈ పెన్సిల్ పైన ఉండే దాన్ని బట్టి మనం కిందది రాసేయచ్చు 70 కి ఎంత కలిపితే 100 అవుతుంది 70 కి 30 అలానే రాసేస్తాం 30 40 ప్లస్ 60 100 50 ప్లస్ 50 100 80 ప్లస్ 80 కి 20 కలిపితే 100 అవుతుంది 20 30 ప్లస్ 30 కి 70 కలిపితే 100 అవుతుంది 90 కి 90 ప్లస్ 10 100 అవుతుంది ఫస్ట్ మనం ఈ విధంగా స్టార్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లవానికి బాగా ఐడియా వచ్చిన తర్వాత మనం దీన్ని కానీ ఫాలో అయినామనుకోండి ఎప్పటికీ గుర్తుంటుంది థ్యాంక్ యూ బై బై